అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అంటే ఇక్కడ సినిమాలు చేసుకుంటూ ఒక్కసారిగా కోటలోకి వెళ్ళాక ఫీలింగ్ ఏం కలిగిందా పిఠాపురం జమీందార్ గారి కోటలు అంటే ఫేమస్ ఇప్పటికి కూడా అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళు కదా మెడ్రాస్లోనే ఉండేవాళ్ళు మెడ్రాస్ నందనం మొత్తం వాళ్ళదే గులాబీ అంటే చిన్న గులాబీ పెద్ద గులాబీ రెండు బిల్డింగ్స్ ఉంటాయి అనమాట పెద్ద పెద్ద బంగ్లోస్ అనమాట అంటే ఫీలింగ్ అని ఏముంటుంది అది గోషాగా ఉంటుంది కదా వాళ్ళు ఎవరు చూడకూడదు అలా అంతా అంటారు కదా సినిమా వాళ్ళు పోయి అక్కడే ఉంటాం ఘోషాల్లో ఉండలేం కదా ఎలాగో కొద్ది రోజు ఇక్కడే మెడ్రాస్లోనే అసలు వాళ్ళు కూడా అక్కడ లేరు వాళ్ళు వేరే వినే స్టూడియో పక్కనే వాళ్ళు ఉండేవాళ్ళు మేము ఇవతల పక్కన మేము ఉండేవాళ్ళు ఋషేంద్రముని గారు ఒక ఆవిడ ఉండేవారు వేరు వినే ఉంటారు ఆయన ఆవిడ చాలా పెద్ద ఆర్టిస్ట్ రామారావు గారు కమ్మగారు చాలా పిక్చర్స్లో యాక్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో మేము ఉండేవాళ్ళు ఆర్టిస్టులు అందరూ షాక్ అయ్యి ఉంటారు కదా పిఠాపురం జమీందారు కానీ భీష్మీ అది చేసుకుంటున్నారు అనే ఉంటుంది కదా అప్పుడు బాగా ఫేమస్ ఏ కదా భీష్మలో యాక్ట్ చేయడం వల్ల బాగా అందరికి తెలిసిపోయింది కదా సడన్గా సినిమా శోభన్ బాబు గారు ఎంతో చెప్పారు వద్దమ్మా అవి చేస్తే మళ్ళీ నువ్వు ఫీల్ అయిపోతావు తర్వాత అట్లా ఇప్పుడే ఎందుకు ఎందుకంటే తొందర ఎందుకని చెప్పి అప్పటికే ఫిక్స్ అయిపోయింది ఇక వెళ్ళా మీరు అన్నట్లే అందరం అంతా మీదే అన్నారు పెద్ద పెద్ద కోటలు ఒక్కసారిగా ఆస్తులన్నీ కరిగిపోయి వల్ల మొత్తం పోగొట్టి భర్త మళ్ళీ మనం సినిమాలకు వచ్చి సంపాదించి బతకాలన్నప్పుడు బాధపడ్డారమ్మ కొంత బాధ మరి బాధే కదా అసలు బాబు పుట్టడం మళ్ళీ పిల్లాడిని అంతా ఇది చేయాలంటే కొంచెం కష్టమే మా అమ్మగారు ఉండేవారు కాబట్టి ఆమె బాబుని చూసుకునేదన్నమాట సో పాపం వాళ్ళు ఏమి సుఖపడల మా హస్బెండ్ విషయంలో ఆయన కూడా తప్పు పట్టడానికి లేదు ఆయన మొదటి బారికి అంటే మా అక్క వాళ్ళ ఆ పిల్లలు కూడా ఇక్కడ చర్చ్ పార్కులు చదువుతుండే వాళ్ళు అప్పట్లో చర్చ్ పార్కులు చదివే పిల్లలు పిఠాపురం వెళ్ళిపోయారంటే వాళ్ళే వాళ్ళకి భవిష్యత్తు పాడే కదా అలా తారుమారు అయిపోయింది కొన్ని పరిస్థితుల వల్ల అలా అయిపోయింది సో మనం మళ్ళీ వచ్చి ఈ ఫీల్డ్లో పడిపోవడం జరిగిందనమాట మీరే పోషించి మొత్తం వాళ్ళని నేనే వాళ్ళు వెళ్ళిపోయారు పిఠాపురం అప్పుడు నన్ను తీసుకెళ్లాలంటే ఇప్పుడు కష్టం కదా వాళ్ళని పోషించడమే కష్టం మళ్ళీ నేను కూడా అక్కడికి వెళ్ళి ఏం చేయగలుగుతాను నేను అందుకని నేను హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు హస్బెండ్ అప్పుడు అక్కడే ఇక్కడ ఉండేవాడు కొద్ది రోజులు తర్వాత కంప్లీట్గా ఆయన అక్కడే ఉండటం జరిగిందనమాట ఇంకెక్కడికి రాల రాలేదంటే ఏం కాదు నేను బిజీ కదా అటు నాటకాలు నాటకాలను అదే అనబట్ నాకు ఫైనాన్షియల్గా పిల్లలు చదువుకోవాలి అంతా ఉంటుంది కదా చాలా పడ్డాం చాలా కష్టాలు పడ్డం జరిగింది మీరు ఒక మాట అన్నారమ్మా పిఠాపురం జమీందారు గారి భార్య ఆ ఇంటి కోడలు అన్ని కోటలు అన్ని చూసి అయిపోయి అంత వైభవాన్ని మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేసి మిమ్మల్ని మిమ్మల్ని పోషించుకుంటూ ఫ్యామిలీని పోషిస్తూ మళ్ళీ ఒకసారి యధాతిథి పరిస్థితికి వచ్చి ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతిని కోర్టులో అన్ని ఆస్తులు ఫీజ్ అయిపోయాయి కదా కోర్టు గొడవలు ఇప్పటికీ నడుస్తున్నాయా లేకపోతే అన్ని కేసులా ఇప్పటికీ నడుస్తున్నాయి పాపం ఆయన కూడా ఏమని ఆయన లేరు ఇప్పుడు ఆయన ఉన్నంత వరకు కూడా ఆయన చాలా బాధలు పడ్డారు ఆయన అక్కడి నుంచి రాసిన ఉత్తరాలు అవన్నీ చాలా ఉన్నాయన్నమాట చాలా బాధలు పడ్డాడు ఆయన కూడా పాపం ఇంకా నేనే బెటర్ ఏమో చాలా బాధలు పడి ఇంకా ఆయన పోయిన తర్వాత వాళ్ళకి వచ్చింది బట్ నేను ఇక్కడ ఉండటం వల్ల నేను అవన్నీ నాకు తెలియ ఈ మధ్యకాలంలోనే కొన్ని కొన్ని తెలిసి మళ్ళీ మేము కూడా కొంచెం కోర్టుకెక్కడం ఇలాంటి విషయాలు జరిగినాయి అన్నమాట అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు దానికి అంటే దానిలో ఓట మనకు ఉంటుంది కదా మరి తెలియదు అందుకని ఇప్పుడు పోయిన సంవత్సరం వేసాం అనమాట అది చూడాలి అసలు ఏముందో ఏం లేదో మనకేం తెలీదు ఓకే మా వరకు మేము ఓకే బట్ ఏదైనా వస్తే మనకి సంతోషమే కదా ఇంకా పిల్లలు పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి కదా బాధ్యతలు అప్పటిదాకా నేను ఉండకపోవచ్చు బట్ బాబు వీళ్ళంతా వాళ్ళకైనా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా అదనమాట ఆర్టిస్టుల జీవితం ఎప్పుడు అంతే కదమ్మా ఎప్పుడు ఎలా ఉంటుందో ఇలా ఉండనే ఉండదు అమ్మో నా జీవితం అయితే అసలు ఈ అసలు నేను అనుకోవటం ఏదో అప్పట్లో నన్ను చాలా అనుకునేవాళ్ళు కదా చాలా అందంగా ఉంటుంది అది ఇది కళ్ళు వీళ్ళు ఆ కూడా చాలామంది ఆ కెమెరామెన్ వాళ్ళు ఓహో మనం ఎక్కడో వెళ్ళిపోతాం కదా ఏం వెళ్ళాల ఇక్కడే ఉన్నాం ఎక్కడ జరిగిందనమాట ఆర్టిస్ట్ అని కాదు జనరల్గానే ఆర్టిస్ట్కి ఎక్కువ ఇలాంటి కష్టాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి స్ట్రైట్గా ఉండదు రూట్ ముఖ్యంగా ఆడవాళ్ళ జీవితాలు ఆర్టిస్టులకి చాలా ఇబ్బందులు పడ్డ కాలంలో ఆడ మగ అని కాదండి మగవాళ్ళకి ఇంకా అసలు పాపం ఇంకా కష్టం కదండి లేడీస్ అట్లీస్ట్ కొంచెం ఏదో ఒక ఆశతోనే ఇస్తారు అవతల వాళ్ళు తర్వాత సంగతి తర్వాత మగవాళ్ళకి అది కూడా ఉండదు కదా పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో చేస్తేనే వాళ్ళకి నిలదొక్కుకోగలరు కానీ లేకపోతే నిలదొక్కుకోవడం చాలా కష్టం నా ఉద్దేశంలో మరి బట్ అంత అందం ఉండి ఆ రోజుల్లో మీరు అన్నట్లుగానే ఒక స్టార్ హీరోయిన్ రేంజ్కి వెళ్ళలేదన్న బాధ అయితే ఉందా మీకు డెఫినెట్గా ఉంటుంది కదా ఉంటుంది కదా తర్వాత రంగారావు గారు నేను శారద గారు రామకృష్ణ మేమంతా కూడా ఆడాం పంజరల్ల పక్షులన నాటకం అక్కడ ఒక ట్రావెల్స్ బంగ్లాలో మేమంతా ఉన్నాం అనమాట నాతో పని మనిషి వచ్చింది ఆ పిల్ల అరవది అది రంగారావు గారిని పోయి తొడపం కట్టి అని అడిగింది అంటే చీపురు కట్టే ఎక్కడ చీపురు కట్ట ఎక్కడ అని అడిగింది ఆయన ఏదో వాకింగ్ చేసి ఏదో ఏ సుజాత ఈ చూడు ఏదో అడుగుతుంది చూడు ఏదో అడుగుతుంది చూడను ఆయన పోయి కట్ట అడిగితే ఎలా ఉంటుంది అట్లా అక్కడ ఒక మూడు నాలుగు డ్రామాలు ఆడాం పంజరీల పక్షులని మరి శారద గారు రామకృష్ణ ఇంకా అప్పటికింకా స్టార్స్ అవల అసలు స్టార్ట్ చేయలేదు జీవితాన్ని కూడా జీవితం అంటే ఏదో చేస్తున్నారు అక్కడ చేస్తున్నారు ఆ తర్వాత అంతా ఇదయ్యారు ఉంటుంది కదా ఎవరికైనా న్యాచురల్ కదా మనం ఒక దీనికి గోల్ రీచ్ అవ్వాలి వచ్చాం ఇక్కడికి అవ్వలేకపోయాం సరే ఓకే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి